అందరికీ నమస్కారం. నా పేరు బాలచందర్. థ్యాంక్ యూ అండి, 450 సబ్స్క్రిప్షన్స్ అయ్యి నన్ను ప్రోత్సహించుతున్నటువంటి వ్యూవర్స్ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు మనం వాయిస్ ద్వారా టైపింగ్ చేయడం ఎలా అనేది నేర్చుకుందాం. తెలుగులో కానీ, హిందీలో కానీ, ఇంగ్లీష్లో కానీ ఎక్కువగా టైపింగ్ అవసరం ఉన్న వాళ్ళు వాయిస్ ద్వారా టైప్ చేయడం ఎలా అనేది నేర్చుకుంటాం. ఇది ఆల్రెడీ మనం మొబైల్లో ఉంది, చిన్న సెట్టింగ్ చేసేసి చేసుకోవచ్చు. అదేవిధంగా సిస్టంలో ఏ విధంగా వాయిస్ని టైప్ చేయవచ్చునో అనేటటువంటిది ఈరోజు మనం తెలుసుకుందాం. దానికి ముందుగా మన సిస్టంలో ఇంటర్నెట్ ఉండాల్సి ఉంటుంది. ఇది గూగుల్ వాళ్ళు ఇచ్చినటువంటి ఒక టూల్గా భావిస్తున్నాను. దాని గురించి మొదటగా మనకు సిస్టమ్కి నెట్ ఉండాలి. నేను బ్రౌజర్ ఓపెన్ చేశాను. దానితో పాటు మనకు జీమెయిల్ అకౌంట్ కూడా ఉండాలి. మనకు జీమెయిల్ అకౌంట్ ఉన్నట్లయితే ఇది వర్తిస్తుంది. సో నేను బ్రౌజర్ని ఓపెన్ చేశాను. ఈ బ్రౌజర్లో మనకు జీమెయిల్ ఇమేజ్ ఇక్కడ 9 బాక్సెస్ కనిపిస్తున్నాయి. వాటిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే మనకు ఇవి కనిపిస్తున్నాయి, అకౌంట్, సెర్చ్, మ్యాప్, యూట్యూబ్ ప్లే, న్యూస్, జీమెయిల్, డ్రైవ్, ట్రాన్స్లేట్, క్యాలెండర్, గూగుల్ ప్లస్ ప్లే, ఫొటోస్ అని. మోర్ అని క్లిక్ చేస్తున్నాను. ఈ మోర్ అని క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనకు డాక్యుమెంట్ అని కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత గూగుల్ డాక్యుమెంట్స్లో మనకు ఉన్నటువంటివి చూపిస్తుంది. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే బ్లాంక్ డాక్యుమెంట్ తీసుకుంటున్నాను. ఖాళీగా ఉన్నటువంటి డాక్యుమెంట్ని ఓపెన్ చేసుకున్నాను. ఇక్కడ వాయిస్ టైపింగ్ గురించి ఏం చేయాలి అంటే టూల్స్ అనేటటువంటి ఈ టూల్ అనేటటువంటి ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ వాయిస్ టైపింగ్ అని ఉంటుంది. దీన్ని కంట్రోల్ షిఫ్ట్ ఎస్ ద్వారా ఓపెన్ చేయవచ్చు, లేదా ఈ బాక్స్ని ఓపెన్ చేసి కొట్టని ఎంటర్ సెలెక్ట్ క్లిక్ చేయగానే మనకు ఈ బాక్స్ ఓపెన్ అయింది. క్లిక్ టు స్పీక్, ఇక్కడ మనకు ఇంగ్లీష్లో ఉంది. ఒకవేళ సిస్టంలో ఇన్బిల్ట్ మైక్ లేనట్లయితే మనము ఇయర్ ఫోన్స్ ద్వారా మాట్లాడాల్సి ఉంటుంది. నా ల్యాప్టాప్లో ఇన్బిల్ట్ మైక్ ఉంది కాబట్టి నేను నేరుగా పెడుతున్నాను. ఒకవేళ లేదు అనుకున్న వాళ్ళు ఏం చేయాలి అంటే ఇయర్ ఫోన్స్ని పెట్టేసి తీసుకోవాలి. సాధారణంగా ల్యాప్టాప్లో ఇన్బిల్ట్ మైక్ వస్తుంది. అదే పీసీ ఉన్నవాళ్ళు, పర్సనల్ కంప్యూటర్ ఉన్నవాళ్ళు కంపల్సరీగా వాళ్ళు ఇయర్ ఫోన్స్ని వాడి దీన్ని చూడాలి. ఒకవేళ ల్యాప్టాప్లో ఇన్బిల్ట్ మైక్ పనిచేస్తుందా లేదా అని తెలుసుకోవడానికి స్పీకర్ సింబల్ మీద క్లిక్ చేసి సౌండ్ సెట్టింగ్లోకి వెళ్తున్నాను. అవుట్పుట్, ఇన్పుట్, ఇక్కడ నేను మాట్లాడినప్పుడు ఏమవుతుంది అంటే ఇది పెరగడాన్ని తగ్గడాన్ని గమనిస్తున్నారు. కాబట్టి వాయిస్ ఇన్బిల్ట్ మైక్రోఫోన్ పనిచేస్తుంది అని భావించాలి. ఒకవేళ ఇక్కడ మ్యూట్ అండ్ సెలెక్ట్ ఉందనుకోండి, అప్పుడు ఇది పనిచేయదు. కాబట్టి ఈ మ్యూట్ అనే దానిని లేకుండా చూసుకొని మనం టైపింగ్ చేయాలి. సో టైప్ చేయడానికి క్లిక్ చేస్తున్నాను. హలో, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ బాలచందర్. సో ఈ విధంగా మనం టైప్ చేసుకున్నాం. నెక్స్ట్ ఎంటర్ కావాలి, నెక్స్ట్ లైన్ కావాలి అంటే ఎంటర్ క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు మనం తెలుగు చూద్దాం. దాని గురించి ఈ యారో మార్క్ని క్లిక్ చేసి ఇక్కడ ఉన్న లాంగ్వేజెస్లో ఏ లాంగ్వేజ్ అయినా మనం వాయిస్ ద్వారా టైప్ చేయవచ్చు. తెలుగు, తెలుగు క్లిక్ చేశాను. మైక్ మీద క్లిక్ చేస్తున్నాను. అందరికీ నమస్కారం, నా పేరు బాలచందర్. ఈరోజు మనం వాయిస్ ద్వారా టైపింగ్ చేయడం ఎలా అనేది నేర్చుకోబోతున్నాం. ఈ విధంగా మనము
మనం మాట్లాడింది టైప్ చేయడానికి వీలవుతుంది. అదేవిధంగా ఒకసారి హిందీ పరిశీలించి చూద్దాం. సభీ జనం కో ఆదరణీయ ప్రణామ్, మేరా నామ్ బాలచందర్ హై, మై ఆజ్ వాయిస్ కే ద్వారా టైపింగ్ కైసే కర్నా లెసన్ 6 సో ఈ విధంగా మనం టైప్ ని చేసుకోవడానికి వీలు అవుతుంది. అదేవిధంగా వాయిస్ ద్వారా ఎడిట్ అనమాట. ఎడిట్ అంటే నార్మల్ గా వాయిస్ లేకుండా మనం చేసుకోవచ్చు. ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బోల్డ్ అంటే బోల్డ్ చేసుకోవచ్చు, ఇటాలిక్ అండర్లైన్ ఈ విధంగా మనం నార్మల్ మాన్యువల్ గా చేసుకోవచ్చు. కానీ వాయిస్ ద్వారా కూడా కమాండ్ ఇవ్వాలి అంటే అది ఇంగ్లీష్లో ఉన్నట్లయితే ఈజీగా వాయిస్ కమాండ్స్ అన్ని పనిచేస్తాయి. దాని గురించి మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ హెల్ప్ బటన్ ఉంది, దీన్ని క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ హెల్ప్ అనేటటువంటిది లభించడం జరుగుతుంది. సో దానిని టైప్ చేయడానికి ఎలా, మైక్రోఫోన్ని ఆన్ చేసుకోమని సూచనలు, ఏ విధంగా వాయిస్ ద్వారా టైప్ చేయవచ్చు, లాంగ్వేజ్ని ఎలా సెలెక్ట్ చేసుకోవచ్చు, పంక్చుయేషన్స్, సో ఇవన్నీ కావాలి అంటే సో న్యూ లైన్, న్యూ పారాగ్రాఫ్, క్వశ్చన్ మార్క్, ఎక్స్క్లమేషన్ పాయింట్, కామాస్ ఇవన్నీ కావాలి అంటే పంక్చుయేషన్ వర్క్స్ ఇన్ జర్మన్, ఇంగ్లీష్, స్పానిష్, ఫ్రెంచ్, ఇటాలియన్ అండ్ రష్యన్. సో ఈ లాంగ్వేజెస్లో మాత్రమే మనకు కావలసినటువంటి పంక్చుయేషన్స్ పనిచేస్తాయి, మిగిలిన వాటిలో ఇంకా అప్డేట్ కాలేదు. సో అది తొందరలో అవుతుందని ఆశిద్దాం. సో థర్డ్ స్టెప్ వాయిస్ కమాండ్స్. సో వాటి గురించి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సెలెక్ట్ టెక్స్ట్, దానికి ఏం చేయాలి అంటే సో సెలెక్ట్, సెలెక్ట్ ఆల్ లాంటివి ఇవ్వడం జరిగినాయి. ఈ వీటిని కమాండ్స్ మనం ఇచ్చేసామనుకోండి అది తీసుకుంటుంది. ఉదాహరణకు చూద్దాం, ఇక్కడ కర్సర్ ఇక్కడ పెట్టాను. సెలెక్ట్ ఆల్ ఇటాలిక్ బోల్డ్. సో ఈ విధంగా మనము కమాండ్స్ని కూడా ఇవ్వవచ్చు అని తెలుస్తుంది. సెలెక్ట్ ఆల్ టెక్స్ట్ కలర్ రెడ్, ఇంక్రీజ్ ఫాంట్ సైజ్, ఇంక్రీజ్ ఫాంట్ సైజ్, ఇంక్రీజ్ ఫాంట్ సైజ్, ఫాంట్ సైజ్ 24. సో ఈ విధంగా మనం ఫాంట్ సైజ్ను కూడా చేంజ్ చేసుకోవడానికి ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. నేను 24 నుంచి నార్మల్ 14కి మార్చేస్తున్నాను. నెక్స్ట్ రైట్ అలైన్. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇన్సర్ట్ టేబుల్. టేబుల్ అనగానే టేబుల్ కూడా ఇన్సర్ట్ చేసేస్తుంది. దాంట్లో మళ్ళీ కావాల్సినటువంటివి మనం చేసుకోవచ్చు, ఇన్సర్ట్ రో కాలమ్ అని వాటిని పెంచేస్తూ వెళ్ళవచ్చు. ఈ విధంగా మనము చేసుకోవచ్చు. దీన్ని మనం ఫైల్ సేవ్ చేసుకున్నట్లయితే ఆల్ చేంజెస్ సేవ్డ్ ఇన్ డ్రైవ్, మన డ్రైవ్లో చేంజెస్ అయిపోతూనే ఉంటాయి ఎప్పటికప్పుడు. అదేవిధంగా దీనిని మూవ్ టు
మై డ్రైవ్ మన డ్రైవ్లో ఉన్నటువంటి ఏ ఫోల్డర్ కావాలంటే ఆ ఫోల్డర్కి మూవ్ చేయొచ్చు. షేర్ అని ఉంది, నేమ్ బిఫోర్ షేరింగ్ అంటుంది. సో దీన్ని బాలు అని పెట్టేస్తున్నాను, సేవ్ అంటున్నాను. షేర్ విత్ అదర్స్, ఎంటర్ నేమ్స్ ఆర్ ఈమెయిల్స్. సో బాలు షేర్ చేస్తున్నాను, సెండ్ అంటే అది మెయిల్గా వెళ్ళిపోతుంది. సో ఇక్కడ మనకి ఇక్కడ వచ్చేసింది న్యూ. వాయిస్ ద్వారా టైపింగ్ చేయడం ఎలా, దానిని ఫ్రెండ్స్తో షేర్ చేయడము, అదేవిధంగా ప్రింట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని మనం ప్రింట్ చేసుకోవచ్చును. సో ఈ విధంగా హిందీ అండ్ తెలుగు టైప్ రావడం రాకపోవడంతో లేదా దానిని చాలా స్లోగా టైప్ చేయడం వల్ల క్వశ్చన్ పేపర్ తయారీలో మా ఉపాధ్యాయ మిత్రులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందుకే ఈ చిన్న టూల్ ద్వారా వారి యొక్క క్వశ్చన్ పేపర్ని సులువుగా టైప్ చేసుకోవచ్చు అని భావిస్తూ ఈ యొక్క టూల్ని మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయగలరు. అదేవిధంగా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. మీ స్నేహితులతో ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయగలరు. థ్యాంక్ యూ.